ఆదికాండంని క్రమంగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయంలో ఒక ధ్యానాన్ని మనం చూసాం. మొదటి అధ్యాయంలో దేవుడు మాట్లాడేవాడని, ఆయన మాట్లాడినప్పుడు సృష్టి కలిగిందని, ఆయన మాటల్లో శక్తి ఉందని, ఆయన మాట్లాడినప్పుడు రూపాంతరం కలిగిందని, మనం కూడా ఆయన స్వరాన్ని వింటే మనలో కూడా రూపాంతరపు అనుభవం కలుగుతుందని మొదటిగా మనం ధ్యానించాం. అదే రీతిగా ఈరోజు మొదటి అధ్యాయంలో నుంచి ఇంకొక ధ్యానాన్ని మనం చూద్దాం. 1:26, 27 2:7 గనక మనం చదివినట్లయితే అక్కడ దేవుడు మానవుని చేసిన విధానాన్ని మనం చూస్తాం. 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. అదే రీతిగా 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. అదే రీతిగా 2:7 దేవుడైన యెహోవా నీలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయునుదగా వాడు జీవాత్మాయను అని మనం చదువుతాం. కాబట్టి దేవుడు నరుని చేసిన విధానం ఇక్కడ మనం చూస్తాం. మిగతా సృష్టిని చేసిన విధానానికి, నరుని చేసిన విధానానికి 2 మనం చూస్తాం. మొట్టమొదటి వ్యత్యాసం ఏంటంటే మిగతా సృష్టిని తన వాక్కుతో, తన మాటతో చేశాడు, నరుని మాత్రం తన చేతులతో చేసినట్లుగా, ఒక కుమ్మరివాడు ఒక అందమైన కుండను తన చేతులతో చేసినట్లుగా మనం చూస్తాం. 2, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని చేశాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని అక్కడ మనం చదువుతాం. మిగతా సృష్టి అంతా కూడా వాటి జాతి ప్రకారం చేయబడింది, మనము దేవుని స్వరూపంలో దేవుని పోలిక, అంటే మనం దేవుని జాతికి చెందిన వారము. దేవుని స్వరూపము దేవుని పోలిక అంటే దేవునికి ఒక ఆకారం ఉంటుందని కాదు, కానీ దేవుని యొక్క గుణలక్షణాలు మనకి ఇచ్చాడు. దేవుడు మనకు గుణలక్షణాలు ఇచ్చాడు. కాబట్టి ఈ వాక్య భాగంలో నుంచి కనీసం 3 ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా, నరుడు దేవుని చేత సృజించబడినవాడు. నరుడు దేవుని చేత సృజించబడినవాడు అని చూస్తాం. నరుడు దేవుని చేత సృజించబడ్డాడు. దేవుడు సృజించినప్పుడు నరుని పట్ల దేవునికి ఒక ఉద్దేశము, ప్రణాళిక ఉంది. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ ఆడమ్ అండ్ ద జనరేషన్స్. నరుని పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, మానవుని పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి మొట్టమొదటిగా నీ జీవితానికి దేవునికి ఒక ప్రణాళిక ఉందని నీవు గుర్తించి, ఆ ప్రణాళిక తెలుసుకోవాలని ఆశ కలిగి దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఆ ప్రణాళికను బయలుపరుస్తాడు. నీ జీవితానికి ఆయన ప్రణాళికే బహుశ్రేష్టమైంది. నీ జీవితానికి నీకు కొన్ని ప్రణాళికలు ఉండవచ్చు, నీ తల్లిదండ్రులకు కొన్ని ప్రణాళికలు ఉండవచ్చు. నేను అలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది అని ఉండవచ్చు. నీ తల్లిదండ్రులకు కొన్ని ప్రణాళికలు ఉండవచ్చు, కానీ దేవుని ప్రణాళికే శ్రేష్టమైంది. 2, మనం చూసినట్లయితే మనము ఆయన స్వరూపంలో చేయబడ్డాం. స్వరూపం అన్నప్పుడు ఆకారం అని కాదు, కానీ ఆయన గుణలక్షణాలు ఇచ్చాడు, మనకు వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. వ్యక్తిత్వం అంటే అందులో 3 ఉంటాయి: ఆలోచించే మనసు, అనుభవించేటువంటి భావోద్రేకాలు, నిర్ణయాలు తీసుకునే చిత్తం. మనస్సు, భావోద్రేకాలు, చిత్తం. 2, మరి ఆయన స్వరూపం అంటే దేవుడు మనలో ఆయన ఆత్మనుంచాడు.
మిగతా సృష్టికి మానవునికి తేడా అదే. సృష్టికి ఆ పశువులకు పక్షులకు ప్రాణము ఆత్మ ఉంటుంది, ప్రాణము శరీరం ఉంటుంది కానీ ఆత్మ ఉండదు. మరి నరులకు శరీరము ప్రాణము ఆత్మ ఉంటుంది. మనలో ఆత్మ ఉన్నది కాబట్టి మనం దేవుణ్ణి ఎరగగలం, దేవునితో సంబంధం కలిగి ఉండగలం, దేవునితో సహవాసం చేయగలం, దేవుణ్ణి ఆరాధించగలం. కాబట్టి నీవు దేవుణ్ణి ఎరిగావా? దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నావా? దేవునితో సహవాసం చేస్తున్నావా? ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఎరిగిన బిడవైతే సంతోషం. అయితే దేవునితో సహవాసం ఎలా ఉంది? నీకు దేవునికి మధ్య ఏమైనా అడ్డగా ఉందా? మూడవదిగా మనం చూసినట్లయితే మనము ఆయన స్వరూపంలో చేయబడ్డాము కాబట్టి మనం విలువైన వారు. మన విలువ అనేది మన వస్తువాహనాలను బట్టి కాదు, మనం సాధించినటువంటి విజయాలను బట్టి కాదు, మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి కాదు, ప్రజల గుర్తింపును బట్టి కాదు, మన అందాన్ని బట్టి కాదు, కానీ మనలో ఉన్న ఆత్మను బట్టి మనకు విలువ ఉంది. దేవుని వాక్యాలను మనం చదువుతున్న మత్తయి సువార్త 6:26 చదివినట్లయితే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? వాటికంటే బహుశ్రేష్ఠులు అంటున్నాడు. మనం శ్రేష్టమైన వారము, మనం విలువైన వారమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని దృష్టిలో నువ్వు విలువైన వాడవు, నువ్వు విలువైన దానవు. చాలామందికి నేను పనికిరాని వాడిని, ఏది చేసినా నాకు కలిసి రావడం లేదు, నా జీవితం ఇంతే అని నిరాశ నిస్పృహలతో ఆత్మన్యూనత భావంతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమిటో తెలుసా? నీవు బహుశ్రేష్ఠుడవు, దేవుని దృష్టిలో విలువైన వాడు. నేను నాలో ఆత్మ ఉంది, నేను విలువైన వాడిని నువ్వు గుర్తించగలిగితే నీలో నిశ్చయత కాన్ఫిడెన్స్ వస్తుంది, నువ్వు ప్రయోజకారి అవుతావు, ఇతరులకు ప్రయోజనకారిగా ఉంటావు. కాబట్టి మనము దేవుని చేత సృజించబడ్డాము, మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళికను విరగవలసిన వాడవై ఉన్నావు. రెండవదిగా మనం ఆయన స్వరూపంలో చేయబడ్డాము కాబట్టి మనలో దేవుని ఆత్మ ఉన్నది, మనం ఆయనను ఎరగగలము, ఆయనతో సహవాసం కలిగి ఉండగలము, సంబంధాన్ని కలిగి ఉండము, ఆయన ఆరాధించగలము. ఈరోజు నీవు ఆయన ఎరిగిన వాడుగా ఉన్నావా? దేవుడు పిలుస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసును బట్టి మనం దేవుణ్ణి ఎరగగలము, ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండగలము, ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండగలము. మూడవదిగా నీవు నేను విలువైన వారము, దేవుని దృష్టిలో నీ విలువైన వాడు. నీకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు నీ విలువ, నీకున్న ఉద్యోగాన్ని బట్టి కాదు నీ విలువ, నీకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి కాదు నీ విలువ, నీకున్న అందాన్ని బట్టి కాదు నీ విలువ. నీ విలువ దేవుడు నీలో పెట్టిన ఆయన స్వరూపాన్ని బట్టే, ఆయన పోలికను బట్టే. కాబట్టి నీ బహుశ్రేష్టమైన వాడివి. మనము ఏ విషయాన్ని బట్టి కూడా నిరాశపడవద్దు, చింతించవద్దు. నువ్వు విలువైన వాడివి, దేవుడు నిన్ను విలువైన వాడిగా చూస్తూ ఉన్నాడు. మరి ఇట్టి మాటల చేత మనం ఆదరించబడదాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. స్వరముల గానాలతో మేలాది దూతల గళములతో.